వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్. మరి ప్రతి శనివారం జరిగే మాచర్ల సంతలో గొర్రెల రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఆంధ్రప్రదేశ్. మార్కెట్కి గత వారం చూసుకుంటే ఈ వారం సరుకు ఎక్కువగా రావటం జరిగింది. కొందరు రైతులు ఏమి చేస్తుంటారంటే ఉదయం మంచి రేటు అడిగితే ఇవ్వరు, మధ్యాహ్నానికి ఉదయం అడిగిన రేటు కన్నా తక్కువ రేటుకి ఇస్తుంటారు. ఆశకు అంతు ఆత్మకు సుఖం రెండూ ఉండాలి. 1000 2000 కాడ ఆలోచించొద్దు. 2 వారాలు సంతకు తిప్పటం కన్నా వచ్చిన రేటుకే ఇవ్వండి. మరి ఈ వీడియోలో బేరాలు ఎలా జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 30 గొర్రెలు ఉన్నాయి. 30 గొర్రెలు వచ్చేసి 18 పిల్లలు ఉన్నాయి కాలి కింద. జత చెప్పటం 40,000 చెప్తున్నారు. వాళ్ళైతే 35,000 కడుగుతున్నారు. 35,000 వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ. 35,000 జత మీద అడుగుతున్నారు. పిల్లలు వచ్చేసి కాలు కింద 18 పిల్లలు ఉన్నాయి 30 గొర్రెలకు వచ్చేసి. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఒకటైతే ఏంటండి వ్యాపారం అయితే నడుస్తుంది. వ్యాపారం అనేది నడుస్తుంది. పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి 30 గొర్రెలకు వచ్చేసి. మొత్తం ఇక్కడ కట్ ఉంది. ఈ కట్ వచ్చేసి మొత్తం 13 ఉంది. కాలు కింద 5 పిల్లలు ఉన్నాయి. జత 35,000 చెప్తున్నారు. ఇవి వచ్చేసి జత 35,000. ఇక్కడ వచ్చేసి మొత్తం 30 గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి 8 పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 38,000 చెప్తున్నారు. జత 38,000. జత వచ్చేసి 38,000. పిల్లలు 8 పిల్లలు ఉన్నాయి 30 గొర్రెలకి. ఇక్కడ వచ్చేసి మొత్తం 40 ఉన్నాయి. జత అయితే 45,000 చెప్తున్నారు. పిల్లలు వచ్చేసి 40కి 15 పిల్లలు ఉన్నాయి. కట్టకట్ట తీసుకుంటే ఒక రేటు, 1 2 తీసుకుంటే ఒక రేటు. ఇక్కడ వచ్చేసి జత వచ్చేసి 35,000. మొత్తం 45 ఉన్నాయి. 45 గొర్రెలు ఉన్నాయి. వీటి కాలు కింద పిల్లలు వచ్చేసి 20 ఉన్నాయి. 20 పిల్లలు ఉన్నాయి. జత 35,000. జారమైతే నడుస్తుంది. జత 56,000 చెప్పారు. వాళ్ళైతే 45,000 కడిగారు. వ్యాపారం అయితే సెట్ కాలేదు. ఈ మొత్తం వచ్చేసి 20 గొర్రెలు ఉంటాయి. 20 గొర్రెలు ఉంటాయి వచ్చేసి. వ్యాపారం అనేది షెడ్ గాల. 56 చెప్పారు, 45 కడిగారు. వచ్చేసి 50 ఉన్నాయి. 50కి వచ్చేసి 35 పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 37,000 చెప్తున్నారు. 37,000 చెప్తున్నారు జత వచ్చేసి. ఈ జత వచ్చేసి 38,000 చెప్తున్నారు. పిల్లలు వచ్చేసి 35 పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నారు. 35 పిల్లలు. మొత్తం 50 గొర్రెలు ఉన్నాయి. 50 గొర్రెలలో 12 పిల్లలు ఉన్నాయి. ఈ అయితే వ్యాపారం అయితే అయిపోయింది. ఒక్కొక్కటి వచ్చేసి 19,700 అయితే
కొనుక్కున్నారు ఒక్కొక్క గొర్రె, మొత్తం 50 10 పిల్లలు. ఒక్కొక్కటి 19,700 పడుతుంది, అంటే మొత్తం కోట మీద తీసుకున్నారు. మొత్తం కట్టలు వచ్చేసి 50 ఉన్నాయి. 50 అంటే 25 పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 50,000 చెప్తున్నారు. జత వచ్చేసి వచ్చేసి కట్ వచ్చేసి 60 ఉన్నాయి. 60 30 పిల్లలు ఉన్నాయి. జత 45,000 చెప్తున్నారు. 45,000 39,000 అయితే అడుగుతున్నారు వ్యాపారం. మొత్తం 60 ఉన్నాయి. కట్ వచ్చేసి 30 పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 12 గొర్రెలు ఉన్నాయి. కట్ వచ్చి 5 పిల్లలు. 37,000 చెప్తున్నారు జత వచ్చేసి. 37,000 ఆయన వ్యాపారస్తుడే అంట, రైతేం కాదు వ్యాపారస్తుడే. 37,000 చెప్తున్నారు జత వచ్చేసి. 5 పిల్లలు 12 గొర్రెలు వచ్చేసి ఒక కట్ ఉంది. మొత్తం 25 గొర్రెలు ఉన్నాయి. 25 గొర్రెలకు 10 పిల్లలు ఉన్నాయి. జత 50,000 50,000 చెప్తున్నారు జత వచ్చేసి. జత వచ్చేసి 50,000 చెప్తున్నారు. జత వచ్చేసి 50,000 పది పిల్లలు ఉన్నాయి. యాభై గొర్రెలకి 20 పిల్లలు ఉన్నాయి. కట్ వచ్చేసి జత 47,000. వ్యాపారం అయితే నడుస్తుంది, అక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది. జత 47,000. 50 గొర్రెలకి 50 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జత 46,47 చెప్తున్నారు. చెప్తాం వ్యాపారం మరి వాళ్ళు ఎంత కడుగుతున్నారు అనేది.